हाय अंडी नमस्ते नेनु मी शैलज वेलकम टू मन इंटी वंटकालु ई रोजु मीरु चूडबोये रेसिपी जलुबु दग्गु ज्वरं राकुंडा ओकवेळ वस्ते त्वरगा तग्गेटट्टु चेसे इम्यूनिटी बूस्टर अयिना चाला टेस्टीगा उंडे मार्चिन कारं चेसुकोवडानिकि मुंदुगा इंग्रीडियंट्स नि 3 पार्ट्स गा तीसुकोवाली। फर्स्ट पार्ट लो करवेपाकु, सेकंड पार्ट लो धनियालु, जीलकर्र, मिरियालु, लवंगालु, इलाची, सोंठी, शनगपप्पु, मिनपप्पु, एंडुमिर्ची वित्तनालु तीसुकोवाली। थर्ड पार्ट लो एंडुमिर्चिनी चिन्न चिन्न मुक्कलुगा चेसि वित्तनालनु सेपरेट चेसि पेट्टुकोवाली। इप्पुडु कड़ाईलो धनियाल मिश्रमान्नि वेसुकोनि लो फ्लेम लो गोल्डन कलर वच्चे वरकु फ्राई चेसुकोवाली। ఈ రెసిపీలో ముఖ్యంగా ఇంగ్రీడియెంట్స్ అన్నింటిని లో ఫ్లేమ్ లోనే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। అప్పుడు మాత్రమే చాలా టేస్టీగా ఉంటుంది। ఇవి ఫ్రై అయ్యాక పక్కకి తీసి పెట్టుకొని కరివేపాకుని వేసుకోవాలి। దీనిలో 3 టు 4 డ్రాప్స్ మాత్రమే నెయ్యి వేసుకొని కరివేపాకు పచ్చవాసన పోయి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి। తరువాత ఎండుమిర్చిని వేసుకొని 3 టు 4 డ్రాప్స్ నెయ్యి వేసుకొని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। దీంట్లోనే తగినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే ఉప్పులో కూడా ఏమైనా తేమ ఉంటే పోయి గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది। కారం పొడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది। దీంట్లో కొంచెం వాము వేసుకొని ఫ్రై చేసుకోవాలి। కొంచెం కొబ్బరి కూడా వేసుకొని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। ఇవన్నీ ఫ్రై అయ్యాక కొంచెం చల్లార్చి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి। మిక్సీ జార్ లో ముందుగా ధనియాల మిశ్రమాన్ని వేసి మెత్తగా పొడి చేసుకొని పక్కన ఉంచాలి। ధనియాల మిశ్రమం పొడయ్యాక ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసి మెత్తగా పొడి చేసుకోవాలి। ఈ విధంగా ఇంగ్రీడియెంట్స్ ని 3 పార్ట్స్ గా తీసుకోవడం వల్ల ఫ్రై చేసుకోవడానికి అలాగే మిక్సీలో గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది। ఎండుమిర్చి మిశ్రమం మెత్తగా పొడి అయ్యాక దాంట్లోనే ఇందాక పొడి చేసుకున్న ధనియాల పొడి మిశ్రమాన్ని అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। చాలా టేస్టీగా ఉండే ఇమ్యూనిటీ బూస్టర్ మార్చిన కారం రెడీ అయిపోయింది। దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుంది। దీన్ని అన్ని టిఫిన్స్ లోకి లేదా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని దీన్ని కలుపుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది। వర్షాకాలంలో చలికాలంలో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది। ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా దీన్ని ట్రై చేసి మీ ఇంట్లో వారందరికీ రుచి చూపించండి। మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో మీ రిలేటివ్స్ తో షేర్ చేయండి। మరిన్ని టేస్టీ ఈజీ క్విక్ రెసిపీస్ కోసం మన ఇంటి వంటకాలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి।